మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ టెన్షన్ మొదలైంది. జూన్ 4వ తేదీ కోసం 20 రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూసిన వారందరికీ తెరపడడానికి మరికొద్ది గంటల నిరీక్షణ మాత్రమే ఉంది. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఏ పార్టీకి అంచనాలు, ఆ పార్టీ వేస్తున్నటువంటి పరిస్థితి, అలానే నాయకుల గెలుపు విషయంలో కూడా ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. సో వీటన్నిటికీ కూడా ఒక ఆన్సర్ మరికొద్ది గంటల్లో వచ్చే అవకాశం ఉంది. అధికార వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఎలక్షనీరింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికల్ని అమలు చేశారు. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్సే తమకు మరోసారి అధికారాన్ని తెస్తాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. సో ఇందులో ఉన్నటువంటి నిజమెంత, కూటమి బలమెంత, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళి గారు, నమస్కారం. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఎలా ఉంది మొత్తం అంతా? అయిపోయింది, ఇక లాస్ట్ ఫేజ్కి వచ్చేసాం. ఇంక మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో ఎగ్జిట్ పోల్స్ ఇటు కొన్ని చెప్తున్నాయి, అటు కొన్ని చెప్తున్నాయి, కొన్ని ఏమో చాలా టఫ్ ఫైట్ ఉన్నాయి అనేటువంటి మాట చెప్తున్నాయి. సో మీ అంచనాలు ఏంటి? అంటే పోలింగ్ 13వ తారీఖు ముగిసిన తర్వాత ఈరోజు వరకు కూడా అనేక రకాలైనటువంటి అసెస్మెంట్స్, దీస్ ఆర్ ఆల్ ఇమాజినరీ. 13వ తారీఖు పోలింగ్ జరిగిన సరళి చూస్తే 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెత్తందారులకు, పేదలకు జరిగిన పోరాటంలో పేద ప్రజానీకం ఎక్కువగా ఓటేసినట్టు ఒకటి. మహిళలు భారీ సంఖ్యలో క్యూలు నిలబడి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి వరకు కూడా మహిళలు క్యూలో నిలబడి ఓటు వేసినటువంటి ఒక కొత్త విచిత్రమైన పద్ధతిని అందరూ గమనించడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో ఈ ఎన్నికల వాతావరణం వేడెక్కడం, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం, వీటితోటి పోలింగ్ ముగిసిన తర్వాత ఇరుపక్షాలు కూడా కొన్ని అంచనాలు ప్రారంభిస్తూ ఉంటాయి. ఈ అంచనాలు ఎవరికి వారికి అనుగుణంగా మేము ఇంత రిసోర్సెస్ ఇంత మొబైల్ చేసాం, ఇంత కష్టపడ్డాం, ఈ ఊర్లో ఇంత చేసాం, ఈ ఊర్లో అలా చేసాం అనే దాని మీద బేస్ చేసుకుని ఎవరి అంచనాలు వారు చేసుకోవడం ప్రధానమైంది ఒకటి. రెండోది ఏంటంటే నేను చెప్పాలనుకునేది, వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఒకటిగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఒకటిగా లేకుండా కూటమిగా ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఒకటిగా ఉంటే రాష్ట్రంలో ఎన్నిక అనేది అసలు జరిగినా జరగనట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా స్వీప్ చేస్తున్నట్టు ప్రజానీకం మొత్తం కూడా అప్పుడే ఒప్పేసుకునేవారు. అయితే కూటమిగా ఏర్పడి వారు 2-3 పార్టీలతో చేరి మేము పోటీ ఇచ్చామనే ఒక డిస్ప్లే, ఒక ప్రక్రియ ప్రజానీకానికి కనపడేటట్టుగా, నమ్మించేటట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పాల్సినది ఏంటంటే, రేషనల్గా మనం ఆలోచన చేస్తే పార్టీలు ఎవరికి ఆరు అన్వయించుకుంటూ ఉంటాయి, దానిలో పెద్ద విచిత్రమేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఒక రకంగా ఉంటుంది, తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వారి లెక్కలు, వారి కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. దీనికి తోడు 13వ తారీఖు ఎన్నికలు ముగిసిన వెంటనే ఒక విచిత్రమైన పరిణామాలు మార్కెట్లో లేచాయి. ఎన్నికలు భారతదేశంలో ఉండే ఎన్నికలు, మరి ఈ వ్యయంతో కూడిన ఎన్నికలని, కొన్ని మాల్ ప్రాక్టీసులు ఉన్నాయని ప్రజానీకం అనుకుంటున్న సందర్భంలో ఆ ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి. కొంత భాగంలో తెలుగుదేశం వారి కుట్ర వల్ల, ఎన్నికల సంఘం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ 95% సుఖాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. అక్కడ నుంచి ఇంకొక మీకు అంటే ఎలక్షన్ కమిషన్తో పదే పదే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చారు, మొత్తం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది, ఏ పార్టీకి మేము పక్షపాతం వహించడం లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం కోర్టుల వరకు వెళ్ళి మరీ ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు కూడా కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది కలిగించేవిగానే కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా తీసుకుంటారు వీటన్నిటిని? దీంట్లో నేను చెప్పాల్సినది ఏంటంటే, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనేది తేట తెల్లమైపోయింది. ఎందుకయ్యా అంటే, ఒకటి, పురంధేశ్వరి గారు ఆరోపణలు చేసి కొంతమంది ఆఫీసర్స్ని లిస్ట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయమంటే ఏకోన్ముఖంగా ట్రాన్స్ఫర్ చేశారు. వారిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంతకుముందు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు
పురంధేశ్వరి గారి రికమెండేషన్ తోటి ఎన్నికల కమిషన్ మార్పులు చేర్పులు తెచ్చిన ఆఫీసర్స్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన తరువాత మాత్రమే లాండ్ ఆర్డర్కి బూత్ క్యాప్చరింగ్కి సంభవించింది. కనుక ఎన్నికల కమిషన్ చేసినటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని తేలే ఒకటి. రెండోది, భారతదేశం మొత్తం పోస్టల్ బ్యాలెట్ మీద ఉన్నటువంటి నామ్స్ని డీవియేట్ చేస్తూ ఒక మెమో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విడుదల చేశారు. గజెట్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, స్టాంప్ లేకపోయినా వాటిని ఆమోదించండి అని. అంటే బేసిక్గా ఇది ఇద్దరికీ సమానమైనటువంటి లాభ నష్టాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ ఒక్క రూల్ని సవరించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు రాలేదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ని మీరు ఎందుకు డీవియేట్ అయ్యారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, ఎంప్లాయీస్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నారని వారు భావించి ఎక్కువ ఎంప్లాయీస్ ఓటు వారికి పడతాయి కనుక దానిలో ఇన్వాలిడ్ కాకుండా చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈ సర్కులర్ విడుదలైంది అనేది 100కి 100 పాళ్ళు అందరూ అనుకుంటున్నటువంటి విషయం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. వారు స్టాంప్ లేకోకుండా అలౌ చేయొద్దు గజెట్ ఆఫీసర్ అంటే ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు మేము కల్పించుకోలేము అన్నారు, కానీ అది వ్యతిరేకంగా వచ్చింది కాదు. అది లాభ నష్టాలు ఇరు పక్షాలకి సమానంగా ఉంటాయి. వారికి ఎక్కువ ఓట్లు వచ్చాయని కనుక ఎక్కువ నష్టం ఉంటుందని, మాకు తక్కువ ఓట్లు వచ్చాయని వారు భావిస్తున్నారు కనుక మాకు తక్కువ నష్టం వచ్చిందని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇప్పుడు ఓవరాల్గా అసలు కౌంటింగ్ కి సంబంధించి ఏపీలో పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తయినాయి అనేటువంటి మాట అధికారికంగా ఈసీ అనౌన్స్ చేసింది. సో వైఎస్ఆర్సీపీ ఈ పరిణామాలు అంటే ఈ ఏర్పాట్లు కానీ ఈ ప్రక్రియను కానీ ఏ విధంగా చూస్తుంది? పదే పదే ఎలక్షన్ ఏజెంట్ల కౌంటింగ్ ఏజెంట్ల గురించి కానీ, అలానే ప్రత్యర్థుల పైన చేస్తున్నటువంటి విమర్శల విషయంలో కానీ రకరకాల అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ పైన మీరు ఎటువంటి అంచనాలు వేసుకుంటున్నారు? ఒకటండి, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సంఘంలో జరుగుతున్నటువంటి లొసుగులను ఒక పక్క గమనిస్తూనే పార్టీ హైకమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు గ్రూప్ కాల్స్ తోటి, పర్సనల్ మీటింగ్స్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని, ఏజెంట్ల్ని సమాయత్తం చేయడంలో దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా ఫుల్ గేరప్ అయ్యి కష్టాలు వస్తున్నాయనో లేకపోతే ఇంతకుముందు ఎన్నికల ప్రక్రియలో సరిగ్గా జరగలేదనే దాంతో ఎక్కువ అవగాహన పెంచుకొని రూల్ పొజిషన్ క్షుణ్ణంగా తెలుసుకుని అంతా వీర సైనికులు వెళ్ళే కౌంటింగ్ వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లంతా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పొరపచ్చాలు లేకుండా ఎన్నికల సంఘం అది నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాత్రం తప్పులు తడక ఎక్కడ అనిపించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పటిష్టంగా ఆర్గ్యూ చేయడానికి, వాటిని నివారించే విధంగా స్మూత్గా ప్రక్రియ జరగడానికి పూర్తి ట్రైనింగ్ తీసుకుని సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. రైట్. ఈ పార్టీలో సంగతి పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన అటు జాతీయ సర్వేలు కావచ్చు, లోకల్గా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు, ఏంటి ఏ విధంగా చూస్తుంది వైఎస్ఆర్సీపీ, మీ అంచనా ఏంటి? ఎగ్జిట్ పోల్ అనే దానికి పెద్ద ప్రామాణికమేమి లేదండి. మరి సుమన్ వారు కూడా మీ దగ్గర లెటర్ హెడ్లు ఉండే, మీరు కూడా ఒక లెటర్ హెడ్ మీద ఎగ్జిట్ పోల్ ఇచ్చేయచ్చు. అయితే మీరు మా క్రెడిబిలిటీ ఎందుకు అనుకున్నారేమో, మీరు ఇవ్వలేదు, సంతోషం. ఈ ఎగ్జిట్ పోల్కి రేషనాలిటీ ఏముందండి? సోషల్ మీడియాలో విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్కి దీంట్లో నేనేమంటున్నానంటే అండి, సుమన్ టీవీకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఒక ఓవర్ హెడ్ ఉంది. మీరు ఏదన్నా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే దాన్ని ప్రసారం చేస్తే కొంత వ్యూయర్షిప్ ఉంది. అందువల్ల మీరు ఏదన్నా తప్పుల తడకగా లేకపోతే గాలి వార్తలు ప్రసారం చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించుకుని మీకు అంతో ఇంతో క్రెడిబిలిటీ వచ్చి సుమన్ టీవీ భారతదేశంలోనే గొప్ప టీవీగా ఎదగాలన్నటువంటి ఆశతోటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను అనుకోండి. ఉదాహరణకి వీటిలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సంస్థలు వాటి కట్టుబడి ఉంటాయి, కొన్ని గాలి వార్తలు. ఎందుకంటే లెటర్ హ్యాడ్ ఉంటే చాలు, దాని మీద వేసేసి ఎగ్జిట్ పోల్ అంటారు. దీనికి బేసిస్ కానీ లేకపోతే దీనికి ప్రీ అప్రూవల్ కానీ లేకపోతే దీనికి ఐఎస్ఐ బ్రాండ్ కానీ ఏమీ లేవు. ఎవరైనా చేయొచ్చు. నా ఆఫీస్లో కూర్చుని 10 లెటర్ హ్యాడ్లు తీసుకుని 10 మీద 10 పేర్లు పెట్టి ఎగ్జిట్ పోల్ని విడుదల చేయొచ్చు. అవన్నీ తీసుకొచ్చి టీవీలో లట్లట ఎవరి ఇష్టం వచ్చిన మీడియాలో వారు ఆడించే కార్యక్రమం. అయితే నేను చెప్పాల్సినది ఏంటంటే, ప్రెసిడెంట్ లాస్ట్ 3 టైమ్స్ నుంచి ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఎగ్జిట్ పోల్స్లో
రేషనాలిటీ ఎంత ఉంది అనేది పరిశీలన చేస్తే కొన్ని ఒకటి మన ఆరా సంస్థ ప్రముఖంగా, అంటే ఆరా సంస్థ హిందీ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. వీళ్ళకి ఒక నేటివిటీ ఉంది, వారికి ఒక ప్రక్రియ ఉంది, వారికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. చెప్పిన వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి నాకు తెలిసినంత వరకు. అంటే మనం ఇప్పుడు ఉండే ఎగ్జిట్ పోల్స్ అన్నింటి మీద నా అభిప్రాయం చెప్పమంటే మీకు నాకు సమయం సరిపోదు, కౌంటింగ్ కూడా అయిపోయి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి, అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఆరా సంస్థ తీసుకుంటే ఆఖరి 2-3 ఎన్నికల్లో వారు చెప్పినవన్నీ 100కి 100 రూపాయలు నిజమయ్యాయి. ఒకటి తెలంగాణ ఎన్నికల్లో వారు చెప్పింది నిజమైంది, అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో వారు చెప్పింది నిజమైంది, మొన్న 2019లో వారు చెప్పిన ఎన్నికల్లో నిజమైంది, 2014లో కూడా వారు చెప్పిన మేరకు నిజమైనవి. ఒకటి రెండు ఎగ్జిట్ పోల్కి సంస్థకు నాయకత్వం వస్తున్నటువంటి వ్యక్తి గుణగణాలు కూడా నేను పరిశీలన చేస్తే ఆరా మస్తాను గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి. అతను చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి, బేసిక్గా ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వ్యక్తి. బీజేపీకి అంతో ఇంతో ఇంక్లినేషన్ ఉంది, కానీ వారు డేటా సేకరించడంలో కానీ రిజల్ట్ ఇవ్వడంలో కానీ వారు మోస్ట్ ఇంపార్షియల్గా వారు ఇస్తున్నట్టుగా నాకు అర్థమైంది. కారణం ఏంటంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినకోకుండా వృత్తిని వృత్తిగా స్వీకరించే వ్యక్తి కనుక ఆరా సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి విలువ ఉందని నేను భావిస్తా ఉన్నా. ఒకటి, నాకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు లేకుంటే ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి బెట్టింగుల మీద నాకు బెట్టింగులు కాల్సే అలవాటు లేదు, కానీ కాకతాళీయంగా మన చెవులు పడిన విషయాలు ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ ఇచ్చిన తర్వాత మొత్తం బెట్టింగ్లన్నీ ఆగిపోయాయి. అంటే ఒక పక్షం వారు సిద్ధమున్నారు, కానీ మరొక పక్షం వారు చేయడానికి సిద్ధంగా లేరు. అంటే ఎవరైనా ఒప్పుకోండి ఒప్పుకోకుండా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నంబర్స్ మీరు సాటిస్ఫాక్టరీగా చూస్తున్నారా? ఆరా సంస్థ ఇచ్చిన నంబర్స్, ఆరా సంస్థ ఇచ్చినటువంటి నంబర్స్ మినిమం సాటిస్ఫాక్టరీగా నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఆరా సంస్థ కుషను సేఫ్ లేకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ హెవీగా పెట్టుకుంటారు. పోయినసారి వారు ఆంధ్రప్రదేశ్లో 126 సీట్లతోటి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడుతుందని వారు చెబితే 151 సీట్లు వచ్చాయంటే వారు సుమారుగా 20% కుషన్ పెట్టుకుంటారు. వారు ఇప్పుడు పెట్టినటువంటి 108కి 20% యాడ్ చేస్తే మరొక 21 సీట్లు, అంటే 130 సీట్లు వరకు వారు ఇచ్చినట్టుగా నేను వాళ్ళ ఇంటర్నల్ వర్కౌట్ మీద ఉన్నటువంటి అవగాహన మేరకు చెప్తున్నా. ఆ 130 నాకు సంతృప్తిని కలిగించేటట్టు ఫిగర్గా ఉంది, కానీ బట్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వారు కొన్నిటిని బేస్ చేసుకుని, కొన్ని ఎగ్జిట్ పోల్స్ని సర్వీస్ని బేస్ చేసుకుని వారు చెప్పినటువంటి నంబర్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆరా సంస్థ వారు ఇచ్చినటువంటి ఓట్ డిఫరెన్సు 2% లోపు ఉంది ఇద్దరికి. అయితే వారు ఒక చిన్న ల్యాబ్స్ అనండి లేకుంటే చిన్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎక్కువగా పెట్టారనే దానికి మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఆరా వారు చెప్పిన దానిలో వారు సుమారుగా 56% మహిళల ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, తెలుగుదేశానికి 42, అంటే 14% డిఫరెన్స్ ఉందని. అలాగే జెంట్స్ ఓట్లో 53 తెలుగుదేశానికి వచ్చిందని, 47 వైసీపీకి వచ్చిందంటే 6% మైనస్ వచ్చిందని చెప్పారు. వీటిని నేను బేసికలీ ఆయన ఎంపీసీ స్టూడెంట్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, నేను ఆ ప్రపోర్షనేట్ ఓటుకి వారు ఇచ్చినటువంటి మహిళల ఓటు లేకుంటే పురుషుల ఓటుని వేరు వేరుగా అప్లై చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అండ్ తెలుగుదేశం 4 పాయింట్ సంథింగ్ డిఫరెన్స్ వస్తుంది ఓటింగ్, యావరేజ్ ఓటింగ్లో. అయితే వారు 2% లోపే ఇచ్చారు. అక్కడ 2% ఓట్ని ఓవరాల్గా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కింద పెట్టేశారేమనుకుంటున్నా. ఆ 2% కూడా రేపు అప్లై అయ్యి 2% బదులుగా 4% అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 152 దాటే ప్రక్రియ 100కి 100 రూపాయలు జరుగుతుంది. కనుక వారు ఏంటంటే నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మినిమం టికెట్ ఇచ్చారంటే మినిమం పాస్లో వారింటి మాత్రం ఫెయిల్ కాకుండా చూస్తున్నారు, కానీ మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి అనుకోండి, మ్యాక్సిమం సీట్లు చెప్తే ఛాన్స్ తీసుకున్నట్టు ఉంది. ఒకవేళ 130 150 వచ్చినాయని ఆరా సంస్థ నమ్మకం కుదిరి బయటికి చెప్పారనుకోండి,
రేపు ఏదైనా 120 వేస్తే వారు విజయం సాధించినట్టు ఉంటుందేమని ప్రికాషనరీ మెజర్గా వారు చెప్పారు. కానీ వారి ఉద్దేశంలో కూడా వివిధ సంస్థలకి టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మినిమం అది అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పారు. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి కొద్దిగా అటు ఇటుకు వస్తాయి అని నాకు బలంగా నమ్మకం ఉంది అది. కరెక్ట్. ఇండియా టుడే చేసినటువంటి సర్వేలకు కూడా చాలా ప్రామాణికత ఉంటుంది. జాతీయ స్థాయి ఏజెన్సీ అయినప్పటికీ కూడా స్టేట్ విషయంలో కూడా చాలాసార్లు అంచనాలు వచ్చినాయి. సో ఈసారి ఇండియా టుడే ఇచ్చినటువంటి రిపోర్టు కంప్లీట్గా వైసీపీకి రివర్స్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అలానే లోక్సభ సీట్లు అసెంబ్లీ సీట్లలో కూడా కూటమి ప్రభావం ఎక్కువ ఉంది అనేటువంటి మాట చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇండియా టుడే వాళ్ళది డేటాలో అన్నా తప్పు ఉంటుందండి, లేకుంటే చిన్న జిమ్మిక్ అయినా ఉందని నేను అనుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ప్రసారం చేసినటువంటి ఇండియా టుడే మెయిన్ కాన్సన్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందా రాలేదండి. అక్కడ వారు 400 సీట్లు వచ్చాయని చెప్పారు అనుకోండి, 366 వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి, వారు విజయం సాధించినట్లే. వేరేజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్డ్, వాళ్ళ ప్రయారిటీ అది కాదు, పార్లమెంటు సీట్ల నుంచి అసెంబ్లీని వారు క్యాలిక్యులేట్ చేశారట. ప్రత్యేకమైనటువంటి శాంపిల్ ఏమీ తేలేదట. ఒక పార్లమెంట్లో వారు 245 శాంపిల్స్ తీసుకున్నారట. ఆరామ స్థానం ఆరావ సంస్థ వారు ఒక పార్లమెంటు పరిధిలో మినిమం 1000 శాంపిల్స్ తీసుకున్నారు, సారీ ఒక అసెంబ్లీ ప్రాంతంలో 1000 శాంపిల్స్ తీసుకున్నారంట. అంటే ఒక పార్లమెంట్లో వారు సుమారుగా 7000 శాంపిల్స్ తీసుకుని అనలైజ్ చేస్తే ఇండియా టుడే వారు 245 శాంపిల్స్ తీసుకున్నారంట. అందువల్ల యాక్యురసీలో 100% తేడా ఉంటుంది అనేది ఒకటి. మా ఢిల్లీలో కూర్చున్న సంస్థ వారు లోకల్గా ఈ శాంపిల్స్ తీసుకోవడంలో కాంట్రాక్టింగ్ పద్ధతి అవలంబించడం వల్ల లోకల్గా ఎవరిన హైర్ చేశారు వారు యాక్యురసీలో తేడా ఉంటుందని ఒకటి. రెండు, నిన్న మన సర్దేశాయ్ గారు క్వశ్చన్ చేసినట్టుగా మీకు శాంపిల్స్ ఇచ్చేటప్పుడే ఇండియా టుడేకి ఇక్కడ లోకల్గా కాంట్రాక్టింగ్ సంస్థ శాంపిల్స్ తీసి ఇచ్చేటప్పుడే తెలుగుదేశం వారు వారిని బ్రైబ్ చేయటం వల్ల శాంపిల్స్లోనే రాగద్వేషాలు ఉండే విధంగా ఇచ్చారని, ఆ డేటాను బేస్ చేసుకుని ఇండియా టుడే వారు ఇచ్చారని, అందువల్ల వారిది తప్పుల తడక అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మీరు 1000 అడిగి ఒక అభిప్రాయం చెప్పడం, 200 అడిగి అంటే 245 ఒక పార్లమెంట్ కంట, ఆరావారు సుమారుగా 7000 శాంపిల్స్ అంటే 7000 అడిగి ఒకటి చెప్పిన దానికి 245 అడిగి చెప్పిన దానికి అన్ని భాగాలు తప్పు ఉంటుంది. కనుక ఇండియా టుడేది ఈసారి కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. టైమ్స్ నౌ వాళ్ళు సుమారుగా చెప్పారు, వాళ్ళు యాక్యురేట్గా చెప్పినట్టుగా నాకు అనిపిస్తూ ఉందండి. కాకపోతే ఇండియా టుడే వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఓటు టర్న్అవుట్ అయింది, దాని ఎఫెక్ట్ ఉంది అనేటువంటి వాదన చేస్తున్నారు. నిజంగా అటువంటి ప్రభావం ఉందా ఈ సర్వేలో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి చూస్తే? అండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారనే విషయం మీరు ఇప్పుడు చెబితే నాకు గుర్తొచ్చింది, కానీ దాని ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. ఒకటి, ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన ఎఫెక్ట్ ఆ ఎన్నిక మీద ఏమీ లేదంట. అండ్ ఆయన భారతదేశంలో పౌరుడు కాదు, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన రీజనల్ పార్టీ నుంచి క్రేస్త ఎన్నికైన వ్యక్తి కాదు మీరు అభిప్రాయం. అక్కడుంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఈ నాటే మాస్ లీడర్ అండి. ఇందిరాగాంధీ లేకుంటే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు లాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే ప్రభావాలు ఉంటాయి, కానీ వీరిని అరెస్ట్ చేయడం వల్ల ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందువల్ల ఆ విషయం మీద ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ డేటాని లేకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవటానికి తీసుకొచ్చినటువంటి డొంక తిరుగుడు కారణాలు తప్పించి దానిలో ఏమాత్రం నిజం లేదండి. రైట్. మీ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పండి. పొన్నూరు, ముఖ్యంగా గుంటూరు నియోజకవర్గం, గుంటూరు లోక్సభ పరిధి కావచ్చు, మీ పక్కనే ఉన్నటువంటి నరసరావుపేట లోక్సభ పరిధి కావచ్చు, చాలా ఉద్రిక్తతలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నియోజకవర్గాల్లో ముఖ్యంగా పెదకూరపాడు కానీ, పొన్నూరు కానీ, ఇటు నరసరావుపేట పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కానీ చాలా అలజడి వాతావరణం ఉంది. ఒకరి మీద ఒకరు ఘర్షణలు, కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఉన్నాయి. ఏంటి కౌంటింగ్ రోజున ఈ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉండొచ్చు, మీ అంచనా ఏంటి? గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పొన్నూరులో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయండి. గుంటూరు పార్లమెంట్లో కూడా ఎక్కడక్కడ ఏ ఘర్షణ వాతావరణం లేదు. రాగద్వేషాల వల్ల చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు ఉంటాయి, కానీ ప్రజలు కోపోద్రిక్తులై ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ ఎవరు లేరు. పల్నాడులో కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవం. అది ప్రీ ప్లాన్డ్గా పురంధేశ్వర్ గారు ఆఫీసర్స్ని మార్చి ఒక 30 నియోజకవర్గాలను ఏదో టార్గెట్ చేసి అక్కడ గొడవలు లేవడం ద్వారా ఏదన్నా 10-15 నియోజకవర్గాలు హెచ్చు తెచ్చుకుంటే ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి పుట్రతో చేసినటువంటి అవి కూడా చాలా వరకు సబ్స్టాన్షియేట్ అయిపోయినాయి. ప్రస్తుతానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందనే
దానిలో మాకునే భావాలు డిఫరెంట్ గా ఉన్నాయి, అన్యాయం జరిగిందనే భావాలు. ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు పెద్ద ఉద్రిక్తలు ఉంటాయని నేను అనుకోవడం లేదు. కౌంటింగ్ లో రిజల్ట్స్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత అది న్యాయబద్ధంగా జరిగింది అన్న తర్వాత అవన్నీ కూడా సప్రెస్ అవటానికి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ శ్రేణులకు ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం పోవద్దని, ప్రశాంతంగా ఉండమని అందరి నాయకులు నియోజకవర్గ పరిధిలో అందరికీ ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా వీడియోల ద్వారా పిలుపునివ్వడం జరిగింది. కనుక ఈ ఘర్షణ వాతావరణం మొన్నటితోనే ముగిసింది. రేపు అంటే దీనికి ఎలా ఉంటుందంటే అండి, మొదటి 2-3 గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే జనరల్గా సబ్స్టాన్షియేట్ అయిపోద్ది, ఎవరిదో వాళ్ళు సర్దుకుంటారు, అంతకుమించి పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు లేవు. టోటల్గా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతున్న తర్వాత అన్నీ సబ్స్టాన్షియేట్ అయిపోతాయండి. అందువల్ల పెద్దగా ఘర్షణ వాతావరణం ఉంటుందని నేనేమనుకోవడం లేదు. అలాంటి వాతావరణాలు రాయలసీమలో ఉండేవి. రాయలసీమలో కూడా మైనర్గా ఇన్సిడెంట్స్ ఉండేవి. పల్నాడులో కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కనుక అవి వాటి ప్రభావం పెద్దగా ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఈ సమయానికి విజయ దుందు మోగించి విజయోత్సవ ర్యాలీలు ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో రేపటి నుంచి ఏర్పాట్లు బిగినవుతాయనేది నా నమ్మిక. కొన్నూరు నియోజకవర్గంలో నేను కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. పెక్కు సంస్థలు కొన్నూరు అన్డిస్ప్యూటెడ్గా గెలుస్తుందని ఒప్పుకున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే. నేను గత 2 సంవత్సరాల నుంచి జగన్నామ సంక్షేమ పేరుతో గ్రామ గ్రామాన సంక్షేమ కార్యక్రమాలు, కళ్ళజోళ్ళు, అదేవిధంగా గుండె పరీక్షలు, ఆ తర్వాత స్టంట్ బైపాసులు చేయడం వల్ల ప్రజానీకంలోకి నేను మంచి పేరు తెచ్చుకున్నాను. కనుక అన్డిస్ప్యూటెడ్గా నేను గెలవబోతున్నాను. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసిన ఆల్ ద బెస్ట్. రేపు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇది మురళీకృష్ణ గారి అభిప్రాయం. అంతా ఎన్నికల ప్రక్రియ విషయంలో చిన్న చిన్న పొరపక్షాలు తప్పితే మిగతా అంతా సజావుగా జరిగింది అంటున్నారు. అలానే కౌంటింగ్ మొదలైనటువంటి కొద్ది గంటల్లోనే ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశంపైన క్లారిటీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరోసారి ఫామ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.